రాజ్భవన్ దగ్గ దగ్గర మనం ఉన్నాం రాజ్భవన్కి సమస్యలు చెప్పుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు కింది స్థాయిలో ఉన్న వర్గాల నుంచి పై స్థాయిలో ఉన్న వర్గాల వరకు అందరూ వచ్చి గవర్నర్ కలుస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రగతి భవన్ గేట్లు మూసుకొని ఉంటాయి పన్నెండు ఫీట్ల గేట్లు ఉంటాయి ఆ ఇన్ఫో శువలు ముట్టుకుంటే షాక్ కొడతాయి సో కాబట్టి ఎవరు దరిదాపులో కూడా పోవట్లేదు ఒకవేళ పోయే ప్రయత్నం చేసినా అడ్డుకోవడానికి పోలీసులు ఉన్నారు సో ఇట్లా వందల వేల మంది పోలీసులను పెట్టుకొని కేసీఆర్ తన రాజ్యాన్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో మనం రాజ్భవన్ దగ్గరకు ఉన్నాం సో మీడియా మొత్తం ఇక్కడే ఉంది ఇక్కడికి చాలా మంది సర్పంచులు వచ్చారు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని బిల్లులు రావట్లేదు ఎట్లా మేము ముందుకు వెళ్ళాలి అప్పుల పాలైన ఆత్మహత్యలే మాకు దిక్కు ఇంకా అంతకు మించిన పరిష్కారం లేదని మాట్లాడదాం వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారని మీరు నాది గోవిందర్మండి జగిత్యాల జిల్లా మాకు సంబంధించినటువంటి సర్పంచ్లందరం కూడా చాలా సమస్యల్లో ఉన్నాం ఈరోజు మొన్న పల్లె ప్రగతి ప్రకటించిన తర్వాత మేమందరం కూడా బైకట్ చేశాం చేసిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి ఈ పల్లె ప్రగతి అనేది ఇప్పటి వరకు ఐదో ఐదో విడత జరుగుతుంది కానీ పనిని చేయించుకోవడం బెదిరించుకో పని చేయించడమే ముఖ్యమంత్రి గారు వంతు కానీ కింది స్థాయి అధికారి దానికి సంబంధించిన బిల్లుల్ని రిలీజ్ చేయాలని అడిగినప్పుడు దానిపై ఎలాంటి శ్రద్ధ లేదు ఈరోజు అధికారులు ఎక్కడికి మీకు ఎంత రావాలి నాకు దాదాపు ఈజీఎస్ గ్రామ పంచాయతీ గ్రాంట్ కలిపి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాంట్ రా ఇరవై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు అప్పులు తీసుకొచ్చి పెట్టాము అప్పులు తీసుకొచ్చి పెట్టి అన్ని రకరకాల సమస్యలతో బాధపడుతున్నా కానీ అది రికార్డ్ అయ్యి ఎంబీ ఎస్టీవల్ ఉన్నా మూడు నెలలైనా కానీ రిలీఫ్ బిల్లు గ్రాంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు గ్రామాల్లోపట పని అందరికీ ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చాం చేయకపోతే బాగుండదనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము అప్పులు తీసుకొచ్చి చేస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇచ్చేటువంటి గ్రాంట్ను కూడా రిలీజ్ చేసుకోలేకపోతున్నాం ఆ నిధుల కనీసం ఎస్టీఓ ద్వారా తీసుకుందామంటే అవకాశం లేకుండా ఉంది డైరెక్ట్గా మీ అకౌంట్లోనే ఇస్తామని అకౌంట్లు ఇంకా 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 అమలు అంటే అకౌంట్స్ తీశారు కానీ అవి ఇక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ చేయకపోవడం వల్ల దాంట్లో జమ కావట్లేదు ఈ మంత్ కూడా జమ కాలేదు మేజర్గా లోకల్ గ్రాంట్ జనరల్ బాడీ ఆ జనరల్ ఊర్లో ప్రజల నుంచి తీసుకున్నటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కనీసం అవైనా ఎస్టీఓ నుంచి తీసుకుందామంటే కూడా ఫ్రీజింగ్ ఏ ఉంది ఆ పైసలు కూడా తీసుకొని తీసుకొనించేటువంటి పరిస్థితి ఊరు ప్రజలు కట్టిన డబ్బులు కూడా రావట్లేదు అవి కూడా అవి కూడా ఫ్రీజింగ్ లో ఉన్నాయి మూడింటికి మూడు అకౌంట్లు ఫ్రీజింగ్ లో ఉన్నాయి గ్రామ పంచాయతీ అకౌంట్లో ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ స్థానికంగా కలెక్ట్ చేసుకునేటువంటి గ్రాంట్ను కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకునే ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్గా పనిచేసే చిన్న చిన్న ఐదు వేల పదివేల కార్మికులు ఉంటారు కదా పార్షుద్ధ కార్మికులు వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ట్రాక్టర్ నాలుగు నెలలైతుందండి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వక నాలుగు నెలలు అవుతుంది గతంలో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం చే పని చేయమని చెప్పడమే తప్ప మరి ఎక్కడ స్థానికంగా బిల్లులు ఇస్తున్నారు ఏం చేద్దామనేటువంటి ప్రాతిపాదికన అధికారులను కానీ లేకపోతే కింది స్థాయి సిబ్బందిని కానీ బలోపేతం చేసేటువంటి పరిస్థితి లేదు ఎస్టీఓలో ఈరోజు ఏమన్నంటే జీతాలే మాకు రావట్లేదు మీ బిల్లుల గురించి ఏం మాట్లాడగలుగుతాం మాకు పదిహేనో తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగ జీతం మాకే రాలేదు మేము ఏమేమి మాట్లాడగలుగుతాం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతూ ఉంది ఈరోజు బాగా సమస్యలు ఉన్నాయి మేజర్గా ఇంకోటి ఏంటంటే ఈ ఈజీఎస్ ఎంఎన్ఆర్ ఈజీఎస్ కింద వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో మేము కష్టపడి ఉపాధి హామీ లేబర్ని సమకరించి పనులు చేస్తున్నాం దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఆ గ్రామాలకి నిధులు వెచ్చించాల్సి ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఆ నిధులన్నింటినీ కూడా తన ఆ ఫార్టీ పర్సెంట్ మెటీరియల్ కాంపనెట్ పైసలు తన దగ్గర పెట్టుకొని తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు తనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచారు అప్పులు చేసుకొని పని చేయాల్సిన పరిస్థితి ఎందుకు అంటే అంత ఇప్పుడు గతంలో ఎప్పుడు ఈ సిచ్యువేషన్ లేదు కదా లేదు మరి ఎందుకు అప్పులు చేసి మీరు పనిచేసారు అంటే అప్పులు చేసి పనిచేసినట్టే ప్రభుత్వం ఏంటంటే అధికారుల నుంచి ఒత్తిడి పల్లె ప్రగతి వచ్చింది పల్లె ప్రగతిలో ఈరోజు సర్పంచ్ తన స్వతగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారే రకరకాల ఒక పల్లె ప్రగతిలో ఏమేమి వర్క్ చేయాలనేది నిర్ణయించి పంపిస్తాడు ఆ పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తాడు షోకోజ్ నోటీసులు ఇస్తాడు ఆ భయానికి పనులు చేయాలి పనులు చేసిన తర్వాత మనం దాన్ని తీసుకున్న బిల్లులు తీసుకుందామంటే ఎస్టీఓళ్ళు డబ్బులు ఉండవు ఫ్రీజింగ్ ఉంటుంది మూడు నెలలైనా నాలుగు నెలలైనా బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండవు ఈరోజు ఈ విషయాన్ని అడిగితే మళ్ళీ వాటిని వాటిని బా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు లేకపోతే వారు మాట్లాడమైనటువంటి అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా దా ఎన్నిసార్లు